మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన పాఠం సత్యమునకు స్తంభములు ఎవరు. సత్యమునకు స్తంభములు ఎవరు, అర్థమవుతుందా? సత్యమునకు స్తంభములు ఎవరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 మరలా మనం చదువుదాం. 14:15, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము జీవము కలిగిన ఆ దేవుని సంఘము ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మన పాఠం సత్యమునకు స్తంభములు ఎవరు. చాలా మంచి పాఠం, అద్భుతమైన పాఠం. జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి రాస్తున్నాడు. తిమోతి ఎవరు అంటే పౌలు వాక్యం ద్వారా కన్న కుమారుడు, అంతేకాదు దేవుని సేవకుడు కూడా. చక్కగా వాక్యాన్ని పౌలు గారి ద్వారా నేర్చుకొని దేవుని సంఘాన్ని నడిపించే ఒక సేవకుడు, నమ్మకమైన పనివాడు, ఆయనే తిమోతి. ఈ తిమోతికి పౌలు గారు దూర ప్రాంతములో నుండి ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, శీఘ్రముగా నీ యొద్దకు రావాలని నేను నిరీక్షిస్తున్నాను అన్నాడు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడి దగ్గరికి రావాలని, తనను కలుసుకోవాలని, సంఘానికి ఎన్నో మంచి మాటలు తెలియచేయాలని ఒక ఆశతో ఉన్నాడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షిస్తున్నాను. అంటే తొందరగా రావాలి. శీఘ్రముగా అంటే వెంటనే, తొందరగా, త్వరలో నేను రావాలని అనుకుంటున్నాను, కానీ దూర ప్రాంతంలో ఉన్నాను, సేవలో ఉన్నాను, ఆటంకాల మధ్య ఉన్నాను, ఎన్నో అభ్యంతరాల మధ్య ఉన్నాను, కనుక ఆలస్యం కావచ్చు. నేను నిన్ను కలవడం, సంఘంతో కలవడం ఆలస్యం అవ్వచ్చు, కాబట్టి నేను ఆలస్యం అవుతుందని ఎరిగి ఉత్తరం రాస్తున్నాను. నేను మీకు చెప్పవలసిన విషయాలు ఉత్తరం ద్వారా రాసి పంపిస్తున్నాను. ఆ ఉత్తరంలో ఏం రాశాడు? నేను ఆలస్యము చేసిన యెడల, ఉత్తరంలో రాస్తున్నాడు, దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలి. నేను తొందరగా ఎందుకు రావాలి అనుకుంటున్నానంటే, వెంటనే ఎందుకు రావాలి అనుకుంటున్నానంటే, నీకు ఒక విషయం తెలియాలి తిమోతి. అదేమనగా, జీవము గల దేవుని సంఘములోని జనులు, విశ్వాసులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, దేవుని కొరకు వారు ఎలా బ్రతకాలి, ఇది నీకు తెలియాలి. ఇది నేను నీకు చెప్పాలి అనుకుంటున్నాను. త్వరలో వెంటనే చెప్పాలనుకుంటున్నాను. రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఆటంకాల మధ్య ఉన్నాను, గనక జాగ్రత్త. దేవుని మందిరములోని జనులు ఎలా ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలి. అందుకే ఉత్తరం ఏమండి, దేవుని సంఘములో ఉన్న జనులకు ఎలా ప్రవర్తించాలో ఎవరికి తెలియాలట? తిమోతికి తెలియాలి. తిమోతి అంటే సేవకుడు. సేవకునికి ఎందుకు తెలియాలి అంటే, సేవకునికి తెలిస్తేనే సంఘానికి చెప్తాడు. సంఘం ఎలా ఉండాలి, సంఘములోకి వచ్చిన తర్వాత ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలో
సేవకునికి తెలిస్తే సంఘానికి చెప్తాడు. అందుకే నీకు తెలియాలి. అందుకే ఈ ఉత్తరం ద్వారా రాసి పంపిస్తున్నాను. ఆ సంఘము ఎలా ఉండాలి అంటే, సంఘములో ఉన్న జనులు ఎలా ప్రవర్తించాలి అంటే, ఇదిగో కింద చెప్తున్నాడు, ఆ సంఘము సత్యమునకు ఒక స్తంభముగా ఉండాలి. నీవు సంఘాన్ని ఎలా తయారు చేయాలో తెలుసా? సత్యానికి ఒక స్తంభముగా ఉండాలి ఆ సంఘం. తరువాత సత్యమునకు ఆధారముగా ఉండాలి సంఘం. అలా ఉండాలి. జీవము గల దేవుని సంఘములోని జనులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి? సత్యమునకు ఒక స్తంభములాగా ఉండాలట. జాగ్రత్తగా వినండి. రెండవది, సత్యమునకు ఆధారముగా ఉండాలి. మరి ఈరోజు మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, క్రీస్తు సంఘమని పిలువబడుతున్నాం. మరి క్రీస్తు సంఘములో ఉన్న మనం సత్యానికి స్తంభాలమేనా? సత్యానికి మనం ఆధారంగా ఉండగలుగుతున్నామా? ఒక్కసారి ఈరోజు మీరు ఈ వాక్యం ద్వారా ఆలోచించాలి ప్రియులారా. సంఘము ఎలా ఉండాలి? సంఘము యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? సత్యమునకు స్తంభముగాను సత్యానికి ఆధారముగా ఉండాలి. ఎలా ఉండాలి క్రైస్తవుని యొక్క ప్రవర్తన? ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, మనం ఎలా ఉన్నాం. సత్యానికి స్తంభంగా, సత్యానికి ఆధారంగా ఉండగలుగుతున్నామా? ఆలోచించండి. ఇంతకీ సత్యం అంటే ఏమిటి? సత్యానికి స్తంభంగా ఉండాలంటే సత్యం అంటే ఏంటో తెలియాలి కదా. సత్యమునకు స్తంభము అన్నాడు. సత్యం అంటే ఏమిటో బైబిల్లో మనం చూద్దాం. రోమా ప్రభుత్వపు గవర్నర్ అయిన పిలాతు గారు యేసుక్రీస్తు వారు తన సమక్షంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, ఏ ప్రశ్న అడుగుతున్నాడు, ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడో చూడండి. ఒక్కసారి యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు చూద్దాం ప్రియులారా. 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ లోకంలో పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినున నేను. ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు పిలాతుతో చెప్తున్నాడు, పిలాతుతో మాట్లాడుతున్నాడు. రోమా ప్రభుత్వపు గవర్నర్ పిలాతుతో. పిలాతు ఏమన్నాడు? నీవు రాజువా, వీళ్ళందరూ నిన్ను తీసుకొచ్చి నీ మీద నేరం మోపుతున్నారు, రాజని చెప్పుకున్నావా వాళ్ళ ముందు, వాళ్ళతో రాజునని చెప్పావా అంటే, ఆయన అన్నాడు, నీవన్నట్టు నేను రాజుని. వాళ్ళు చెప్పినట్టు, నీవన్నట్టు, నేను చెప్పింది నిజమే, ఈ ప్రజలతో నేను రాజునని చెప్పాను, నీవు అడుగుతున్నావు కదా, నీవన్నట్టు నేను రాజునే. నేను ఎందుకు వచ్చానో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు, సత్య సంబంధి కానివాడు నా మాటలు వినడు అని చెప్పినప్పుడు సత్యమనగానేమి అని అడుగుతున్నాడు. చూడండి అక్కడ. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చూసారా, సత్యమనగా ఏమిటి? సత్యాన్ని గూర్చి సాక్ష్యమిచ్చుటకే వచ్చావు, ఇంతగా సత్యం అంటే ఏమిటి అని అడుగుతున్నాడండి. అడిగి మరి ఆయన సమాధానం చెప్పేంతవరకు ఆగాలి కదా. ప్రశ్న అడిగాడు, సమాధానం వినడానికి ఇష్టపడలేదు పిలాతు. వెంటనే అక్కడున్న యూదుల దగ్గరికి వెళ్ళి, ఈయనలో మరణమునకు తగిన ఏ దోషము నాకు కనిపించలేదు అంటున్నాడు. మరి సత్యమనగానేమని ప్రశ్నించిన ఆయన యేసుక్రీస్తు వారి మాటల ద్వారా సత్యం అంటే ఏంటో వినాలి కదండి. వినలేదు. మరి నాకు అవసరం లేదనుకున్నాడో, ఈ సమయంలో ఇలాంటి వాటితో నాకు పని లేదనుకున్నాడో మనకు తెలియదు. కానీ వెంటనే ఆయన అక్కడున్న యూదులతో అంటున్నాడు, ఈయనలో మరణమునకు తగిన ఏ దోషము నాకు
కనిపించలేదు. ఇంతకీ సత్యం అంటే ఏంటో సమాధానం చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పలేదు. కానీ దీనికి ముందే ఆయన సత్యం అంటే ఏంటో చెప్పాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రక్కనే 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో తండ్రికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడండి, తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడండి. వాళ్ళే చెప్పాడండి సత్యం అనగానేమి. ఈరోజు మన ప్రశ్నకు ఆ రోజు పిలాతు గారి ప్రశ్నకు సమాధానం అదే. సత్యం అంటే వాక్యం. ఎందులో మనం ప్రతిష్ఠత చేయబడాలి? వాక్యంలో. సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడండి. సత్యం అనగా వాక్యం. సత్యము అన్న మాటకు ఒకే అర్థం కాదు, బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. సత్యం అనగా వాక్యం అని ఇక్కడ మనం చూసాము. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో సత్యాన్ని గూర్చి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాలేడు అన్నాడండి. నేనే మార్గం, నేనే సత్యం. ఎవరు సత్యం అంటే ఏంటి? ఆయనేనట. నేనే సత్యం అన్నాడండి యేసుక్రీస్తు వారు. సత్యం అనగా వాక్యం, సత్యం అనగా క్రీస్తు. చూసారు ఎలాంటి అర్థాలు? సత్యం అంటే ఏమిటి? వాక్యం. సత్యం అనగా ఏమిటి? యేసుక్రీస్తు వారు. ఏసే వాక్యం. ఇంకా చెప్పాలంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ కృపాసత్య సంపూర్ణుడుగా నివసించిన ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యము ఏమైందట? శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చిందట. చూసారా ఆయనే క్రీస్తు. ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే సత్యం అనగా ఏమిటి? 119వ కీర్తన, 119వ కీర్తన 142వ వచనాన్ని చూడండి ప్రియులారా. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అన్నాడండి. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ధర్మశాస్త్రము అంటే, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు మనకు తెలుసు కదండి. ఏంటి ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు? దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఇవన్నీ ఆజ్ఞలు. ఇది ధర్మశాస్త్రం. అంటే ఈ ఆజ్ఞలను పాటించటమే సత్యం. ఈ ఆజ్ఞల్లో ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరించి నడవడమే సత్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి? వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అది అర్థం. ఈ వాక్యానికి వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఒక స్తంభములా ఉండాలి. సత్యమునకు సంఘము ఒక స్తంభమై నిలిచి ఉండాలి. అంత పటిష్టంగా ఉండాలి. ఏమండి స్తంభం అంటేనే చాలా బలమైనది, చాలా బలమైనది, శక్తివంతమైనది. స్తంభం అంటే పిల్లర్. ఇంగ్లీష్లో ఇల్లు కట్టుకునేటప్పుడు పిల్లర్ వేస్తాం కదా. దేనికి ఖర్చు పెట్టినంత మనం పిల్లర్కి ఖర్చు పెడతాం. దాని ఫౌండేషన్ కానీ, దానిలో వాడే మెటీరియల్ కానీ చాలా కాస్ట్లీ వాడతాం మనం. ఒక ఆయన అంటున్నాడు స్లాబులో ఎలాంటివి ఆ పైన వేసేవి ఎలాంటి వేసినా, కింద వేసేవి ఎలాంటి వేసినా పర్లేదు, పిల్లర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి బ్రదర్, మంచి కంపెనీ వాడదాం అంటున్నాడు. చూసారా? ఎందుకంటే పిల్లరే ఒక భవనానికి ఆధారం ప్రియులారా. మనం కూడా ఒక స్తంభంలాగా ఉండాలి వాక్యం విషయంలో. మరి ఉన్నామా? ఉన్నామా? ఆలోచించండి. ఎవరు సత్యానికి స్తంభమో చెప్పమంటారా? బైబిల్ బాగా నేర్చుకునేవాళ్ళు,
వాళ్ళని ఎవరు కదల్చలేరండి. అసలు చూడండి, వాక్య జ్ఞానం ఉన్నవాడిని ఎవడైనా కదల్చగలడా? అమ్మో, ఆయన దగ్గరికి వెళ్తే మనం తట్టుకోలేమండి అంటారండి. మహాజ్ఞానం అండి ఆయనది. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఆయన దగ్గర మనకు కుదరదు, ఆటలు సాగవు. సత్యానికి స్తంభం. అందుకే మనం స్తంభంగా ఉండాలని దేవుడు ఇందులో అనుభవం కావాలని కోరాడు తెలుసా? ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే సత్యానికి స్తంభంగా ఉండాలన్నాడు కదా. మరి ఈ సంఘం ఎలా ఉండాలి సత్యం విషయంలో? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చనగా కోరిక, ఇష్టం. మన పట్ల దేవుని ఇష్టం ఏంటండి? మన పట్ల దేవుని కోరిక ఏంటి? నా పిల్లలందరూ కూడా వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే వాక్యములో అనుభవం కావాలి. అనుభవం ఎందులో కావాలి? వాక్యంలో. మరి మనకు అనుభవం ఎందులో ఉంది? పలానా ఆయనకండి దీనిలో చాలా అనుభవం ఉందండి అంటారు. కారు తోలడంలో కొంతమందికి అనుభవం, ఏమండి ఇంటిలో పనులు చేయటానికి కొంతమందికి అనుభవం, మాట్లాడడంలో కొంతమందికి అనుభవం. మరి దేవుని వాక్యం విషయంలో సత్య విషయమైన అనుభవం. అనుభవం ఎలా వస్తుందండి? ఎందులోనైనా అనుభవం ఎలా వస్తుంది? ఎప్పుడు చేస్తుంటే అనుభవం వస్తుంది, అంతే కదండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అనుభవజ్ఞులు అంటారు. ఎలా అనుభవం వచ్చింది అంటే, ఆయన ఎక్కువగా వాహనాలు ఎప్పుడు తోలుతుంటాడు, అందులో అనుభవం. కొత్తగా పెళ్ళైనప్పుడు ఆడపిల్లలు చూడండి, అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వంటలు రావు, కొంచెం అటు ఇటు అవుతుంటుంది అంతా. అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ, భలే కోడలు దొరికింది, చచ్చిపోతున్నాం తినలేక అనుకుంటారు. మరి అప్పుడు కోడలు ఏం చేయాలి? అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళు అననే అంటారు కాబట్టి వీళ్ళందరినీ బాగా ఇలా బాగా మార్చి ఎండగట్టాలని చెప్పేసి అనుకుంది అనుకోండి, ఇంతే సంగతి. పెళ్ళైన కొత్తలో అనుభవం లేదు, ఉండదు, అమ్మ నేర్పుతుంది. ఎందుకంటే కొంతమందికి ఆరాపంగా పెంచుతారు, వాళ్ళకి వంటలు సరిగా రావు. అసలు పిల్లలకి, ఆడపిల్లలకి వంట అన్ని విషయాలు నేర్పించాలి. అప్పుడు ప్రారంభంలో సరే చదువుకుంటారు కదండి, పెద్దగా తల్లి దగ్గర ఉండరు కనుక. అత్తారింటికి వెళ్ళేటప్పుడు, నాయన ఇదిగో కొలత, ఇది ఇదిగో దీనికి ఇన్ని నీళ్లు పోయాలి, ఆ భోజనం వండేటప్పుడు ఇదిగో ఈ పాత్రతో ఇన్ని రైస్ తీసుకుంటే దానికి ఇన్ని నీళ్లు పోయాలని చెప్తుంది. అన్నీ కొలతలే. అప్పుడు కొలతలు కొలుచుకుంటూ వంట వండుతుంది అన్నమాట. అక్కడ కొన్ని రోజులు అలా వండగా వండగా ఏం జరుగుతుందంటే, నీళ్ళు అలా పోయటం, అలా తిప్పటం, అలా పెట్టడం. మరి ఈ తిప్పడం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. నేను కూడా ఒకసారి అలా తిప్పాను కానీ నాకేం అర్థం అవ్వలేదు. ఏంటి ఎందుకు తిప్పుతున్నారు వీళ్ళు? ఈ రైసు ఎంత ఉందని చూస్తున్నారా, లేకపోతే దానికి తగ్గట్టుగా నీళ్ళు ఎన్ని ఉన్నాయని చూస్తున్నారా? అర్థం అవ్వలేదు. అలా తిప్పడం, మళ్ళీ అలా పెట్టడం. ఏమైనా తీస్తారంటే వాళ్ళు అందులో ఏం తీయరు, కరెక్ట్గా పోసేశారు. ఏమొచ్చింది? అనుభవం వచ్చింది. ఆ కూర ఉండేటప్పుడు కూడా చూడండి, ఎలా తీయటం, అలా వేయడం, అన్నీ ఎట్లా పడేస్తూ ఉంటారు. అంటే ఏంటి? అనుభవం వచ్చింది. అలాగే సత్యం అనగా వాక్యం, వాక్యంలో అనుభవం రావాలంటే రోజు మనం బైబిల్ చదవాలి, రోజు వాక్యాన్ని వినాలి. అప్పుడు సత్య విషయమైన అనుభవ జ్ఞానం వస్తుంది. రావడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసా? నిన్ను నీవు రక్షించుకుంటావు, ఇతరులను కూడా నీవు రక్షిస్తావు. క్రైస్తవులుగా మనం బ్రతుకుతుంటే మనల్ని ఎంతోమంది ప్రశ్నిస్తారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటాం. ఎప్పుడు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం మనకుంటే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 పేతురు గారు రాస్తున్నారు. చూడండి, పేతురు మొదటి పత్రిక 2:15 ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన, ఏ ప్రవర్తన? యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. ఏమండి, అజ్ఞానముగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూయించాలి అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, అంటే మంచి ప్రవర్తన ఉండాలి మనకి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన. ఏమండి, మనల్ని ప్రశ్నించేవాడు కూడా మనల్ని చూసి భయపడతాడు. ఎప్పుడో తెలుసా? మీ ప్రవర్తన మంచిదైతే.
చూడండి మన ప్రవర్తనే వాళ్ళకి సమాధానం చాలా మందిలో ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలు మన దగ్గరికి వచ్చేసరికి మనం చూడగానే అవి తెగిపోతాయి వాళ్ళకి అబ్బా మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైపోతుంది అన్న అంటారు మన ప్రవర్తన ద్వారా మనం ఎదుటివారి నోరు మూయించాలి మన ప్రవర్తన బాగోలేదు అనుకోండి ఎదుటివారి నోరు వాడి నోరు మూయించడం కాదు వాడి నోరు ఇంకా లేస్తది మన యుక్త ప్రవర్తన ద్వారా అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖులను ఏమైపోవాలి మూయించాలి మన ప్రవర్తన ద్వారా అంతే కాదు వాక్యం ద్వారా మూయించాలి వాక్యం చెప్పి మూయించాలి జీవముగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియవలనని నేను కోరుతున్నాను అన్నాడు కదండి ఎలా ఉండాలి మన ప్రవర్తన వాక్యం బాగా చదువుకొని వాక్యంలో ఉన్నదాని ప్రకారంగా మనం బ్రతుకుతుంటే ఎదుటివారి నోరు మూతబడుతుంది ప్రియులారా మనల్ని చూడగానే ఎవరి గురించి అయినా పేరెత్తగానే వాళ్ళండి చాలా మంచోళ్ళండి అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదని అంటారు అదే మన క్యారెక్టర్ సరిగా లేదనుకోండి ఓహో అతనా ఆవిడ ఇక ఆమె గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులేండి మేమే చెప్తాం ఆవిడ గురించి మేమే చెప్తాం పెద్ద చేట భారతం కారణం అవకాశం ఇచ్చావు నీవు నీది యుక్త ప్రవర్తన కాదు చూసారా నోర్లు మూయించాలి దేవుని వాక్యాన్ని నేర్చుకొని నువ్వు చెప్పాలి దేవుని వాక్యాన్ని నేర్చుకొని దాని ప్రకారంగా మనం బ్రతకాలి చూసారా ఎలా ఉండాలట మన ప్రవర్తన యుక్త ప్రవర్తన మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించాలి ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే నీవు వాక్యం చెప్పి వారి నోరు మూయించాలి పరిశుద్ధాత్ముడు లేడు అన్నప్పుడు నీవు వాక్యం చెప్పి మూయించాలి దేవుడు లేడు అన్నవాణ్ణి నీవు వాక్యం చెప్పి నీవు సరిచేయాలి వాడి నోరు మూయించాలి అదేనండి మన పట్ల దేవునికి ఆశ సత్యాన్ని నేర్చుకోవాలి సత్యానుసారంగా మనం ప్రవర్తించాలి మన ప్రవర్తన వాక్యానుసారమైనదై ఉండాలి ఏమండి సంఘాన్ని బట్టి మేము ఎప్పుడు సంతోషిస్తామంటే బైబిల్లో దేవుడు రాయించిన వాక్య ప్రకారంగా మీరు బ్రతుకుతుంటే మాకు సంతోషం బైబిల్ గ్రంథంలో విశ్వాసుల గురించి దేవుడు ఏమి రాయించాడు సమాజముగా కూడుట మీరు మానక అన్నాడు మనం ఏం చేస్తాం మా ఇష్టం నువ్వు ఎన్నిసార్లు చెబితే మాత్రం మేము వింటామా నీవు ఎన్నిసార్లు చెప్పినా మాకు లెక్క లేదు దేవుడే దిగొచ్చినా మా బంధువులు ఫంక్షన్కి మేము వెళ్ళిపోతాం యేసుక్రీస్తు వారే కర్ర తీసుకొని ఎదురొచ్చిన కొంచెం కూర్చొని ఆయన అక్కడ మా వాళ్ళది అక్కడ ఫంక్షన్ జరుగుతుంది శుభ్రంగా అక్కడికి వెళ్ళాలి మంచి భోజనం చెయ్యాలి అప్పుడు వస్తా అవసరమైతే చూస్తా లేకపోతే లేదు నీ సంగతి యేసుక్రీస్తును కూడా అక్కడ ప్రక్కకు పెట్టి ఆదివారం ఆరాధన మానుకుంటే మనం ఆ రోజు చేసింది ఏంటంటే యేసుక్రీస్తును పాదాల క్రిందేసి ఏం చేసామట తొక్కామట అంటే పక్కకు నెట్టడమే కాదు కిందేసి క్రింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయామన్నమాట అంటే బంధువు అంత ప్రాముఖ్యం మనకి అంటే నువ్వు స్తంభానివేనా అసలు స్తంభానివా లేకపోతే బలహీనమైన స్తంభానివా స్తంభం ఎలా ఉండాలి చాలా పటిష్టంగా ఉండాలి మరి నువ్వు అసలు నువ్వు బలమైన స్తంభానివా లేకపోతే లోతు భార్యలాగా ఉప్పు స్తంభానివా చెప్పు ఆ స్తంభం ఏమైపోయింది ఊరికి కరిగిపోయింది లోతు భార్య దేవుని మాట వినలేదు కదండి ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది మరి మనం ఏ స్తంభం చెప్పండి సత్యానికి స్తంభంగా ఉండాలి అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ఎవరైనా మీ ఇంట్లో కార్యక్రమం అయితే మాకు ఆరాధన ఎప్పుడైపోద్ది ఒకటిన్నర తర్వాత అయిపోద్ది అప్పుడు మాట్లాడతా అప్పటి నుంచి వస్తా నీ ఇష్టమైతే రమ్మంటే వస్తా లేకపోతే అది కూడా మానుకుంటా ఎలాగో ఆదివారం మా ఇంట్లో కూడా స్పెషల్ ఉంటుంది నీ ఇంటి దగ్గర రావాల్సిన అవసరం ఏంది మాకు మనకు సంఘంలో ఉన్న వాళ్ళే బంధువులండి యేసుక్రీస్తు వారి దగ్గరికి మరియమ్మ గారు వచ్చారు యేసుక్రీస్తు సహోదరులు వచ్చారు ఒకడు వచ్చి లోపలికి వచ్చి చెప్పాడు అయ్యా మీ అమ్మగారు వచ్చారు మీ సహోదరులు వచ్చారనగానే మా అమ్మ వచ్చిందా మా తమ్ముళ్ళు వచ్చారా ఎంత దూరం వచ్చారా అయితే వాళ్ళందరూ కుర్చీలు వేయండి ఇక్కడ లైన్గా వేయండి వేయండి లైన్లో కుర్చీలు వేయండి వాళ్ళ కోసం భోజనాలు సిద్ధం చేయండి అన్నాడా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అన్నాడు ఇప్పుడు ఆదివారం మీకు ఫోన్ కాల్ వచ్చిందనుకోండి మీ అక్కో మీ చెల్లో ఫోన్ చేసింది అప్పుడు మీరు ఏం చేయాలి ఎవరు నా చెల్లి ఎవరు నా అక్క అన్నావు ఎప్పుడైనా అక్కా నీ కార్యక్రమానికి రాకుండా ఉంటానక్క
విజయరావు గారి మాటలంటే మాకు ఇష్టం లేదక్క, దేవుడి దిగొచ్చినా నేను అసలు వినక, అంత తిక్కక నాకు, అంత తిక్కదాన్నక్క నేను. కాబట్టి ప్రస్తుతం నాకు బిర్యానీయే ముఖ్యం అక్క, నువ్వే ముఖ్యం అక్క, నాకు వాక్యం ముఖ్యం కాదక్క. నువ్వు స్తంభానివా, నీవు ఉక్కు స్తంభానివా లేకపోతే ఉప్పు స్తంభానివా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ప్రశ్నలు అడిగితే చెప్తారండి, అప్పుడు ఏమంటారు, అక్కడ వైవై కాలనీలో మాకు చర్చి ఉంది, విజయరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు. మేము చెప్పలేము. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే వాక్యం బాగా నేర్చుకొని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అది అప్పుడు నువ్వు ఉంటావు సత్యానికి స్తంభంగా. దేవుని వాక్య ప్రకారంగా సంఘము ప్రవర్తించాలి. తన ఆత్మీయ కుమారుడు వాక్యానుసారంగా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటుంటే ఒక సేవకుడు ఎంత సంతోషిస్తున్నాడో చూడండి. యోహాను 3వ పత్రిక చూద్దాం. యోహాను గారు రాసిన 3వ పత్రిక మొదటి వచనం నుండి చూడండి ప్రియులారా. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. దేనిని బట్టి ప్రేమ? దేనిని బట్టి ప్రేమ? సత్యమును బట్టి. నిజంగానండి, వాక్యములో ఉన్నవాడు, వాక్యం నేర్చుకున్నవాడు ప్రేమ కలిగి ఉంటాడండి. నేను నిజం చెప్తున్నాను. ఒక విశ్వాస అయినా ఒక సేవకుడైనా అతను ప్రేమతో ప్రేమ కలిగి ఉండాలంటే వాక్యాన్ని నేర్చుకున్నవాడై ఉండాలి, వాక్యంలో అనుభవం ఉండాలి. వాక్యంలో అనుభవం ఉన్నవాడు అందరినీ ప్రేమిస్తాడండి. ఒకవేళ నేను ఇబ్బంది పెట్టారు ఎవరైనా సంఘంలో, అయినా నువ్వు ప్రేమిస్తావు. కారణం, నీవు సత్యానికి స్తంభం. సత్యానికి స్తంభం అయితే నువ్వు అర్థం చేసుకుంటావు, ప్రేమిస్తావు. అర్థం చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే అసలు నువ్వు స్తంభమే కాదు. నీవు నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు. ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీకు వాక్యంలో మంచి పునాది నువ్వు వేసుకోలేదు, నీకు పట్టు లేదు, నీవు మంచి స్తంభానివి కాదు. దేవుడు తన వాక్యం ద్వారా నాకు చెప్పాడు అనుకోవాలి తప్ప, ఇతరుల కోసమే దేవుడు చెప్పాడని ఎవరి మొహమో చూడొద్దు. మళ్ళీ చూసి నన్ను ఇబ్బంది పెట్టదు. మళ్ళీ ఇబ్బంది ఎవరికి వస్తుంది? మళ్ళీ తీర నాకే వస్తుంది. నాకు చెప్పిన నేను చెప్పిన వాక్యం నాకే రివర్స్. అంటే ఈ విధంగా స్తంభాన్ని కూల్చే పరిస్థితుల్లోకి వెళుతున్నాం మనం. నీకు తెలియకుండానే స్తంభంగా ఉండవలసిన నీవు దేవుని సంఘాన్ని కూలదోస్తున్నావు. తప్పు, తప్పండి. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, సత్యమును బట్టి ప్రేమించాలి మనం ఎవరినైనా. నీకు నిజంగా వాక్యం తెలిస్తే నువ్వు ప్రేమించాలి. నేనేమేనన్నారా? ప్రేమించు. నన్ను ఎవరేమన్నా నేను మనసులో బాధ ఉన్నా ప్రేమిస్తానండి. సంఘం కదా, దేవుని పిల్లలు కదా, తెలియక అలా మాట్లాడుంటారు, తెలియక అలా అపార్థం చేసుకుని ఉంటారు మా కోసం. ప్రేమిస్తాను వెంటనే. ఎవరంటే మాకు ద్వేషం ఉండదండి, నేను మాట్లాడతానండి ఎవరైనా సరే. ఎందుకు తెలుసా? ప్రేమ. వాక్యం కలిగిన వాడు ప్రేమిస్తాడు. ఏమండి, యేసుక్రీస్తు వారికి అపకారం తలపెట్టేవాడే ప్రక్కనున్నాడు, అయినా ఇస్కరియోతు యోధాను యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు సత్యానికి ఒక స్తంభం, స్తంభం లాంటి వాడు ఆయన. చూడండి, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. చూడండి అక్కడ ఎంత మంచి మాట ఉందో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. తర్వాత, నా పిల్లలు అంటే నేను వాక్యం ద్వారా కన్న పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నిజంగానండి, మీరు వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారంగా నడుచుకుంటుంటే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు నువ్వు సంఘంలోనే లేకుండా కనుమరుగైపోతే మాకేం సంతోషం ఉంటుంది చెప్పండి? మాకేమీ ఆనందం ఉంటుంది చెప్పండి? బైబిల్లో ఒక మాట ఉంది, మీ పైన నాయకులు ఏమండి, మీ ఆత్మలను కాయుచున్నారు వాళ్ళు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె. వారు దుఃఖముతో సేవ
చేయకూడదు. ఎలా చేయాలి? ఆనందముతో చేయాలి. మరి ఎప్పుడు సేవకునికి ఆనందం? సంఘమంతా కనబడాలి, సంఘమంతా కనబడాలి. కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? ఈ వాక్యం మాకు బ్రహ్మాండంగా తెలుసు బ్రదర్, ఇదే పాఠం నాకు ఇస్తేనా ఎరగదీసేస్తాను అనుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సేవకునికి సంతోషం ఎప్పుడో తెలుసా? అందరూ వాక్య ప్రకారంగా బ్రతుకుతుంటే. సేవకుడు చాలా సంతోషిస్తాడండి, కడుపు నిండా భోజనం చేస్తాడండి. దేవుని సన్నిధికి రాక మళ్ళా వస్తున్న సంఘంపై నిందలు వేస్తూ రకరకాల మాటలు మాట్లాడుతూ సంఘాన్ని కూలదోచే స్థితిలోకి మనం వెళితే నీవు సత్యానికి స్తంభానివేనా? చెప్పు. సత్యానికి స్తంభం ఎవరో తెలుసా? ఒక గాయు, ఒక గాయు. సత్యానికి స్తంభం ఒక తిమోతి, సత్యానికి స్తంభం ఒక పౌలు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యమునకు స్తంభముగా ఉండాలి, రెండవది సత్యమునకు ఆధారంగా ఉండాలి. మొదటిది ఏంటి? సత్యానికి స్తంభం. అక్కడ ఒక స్తంభం వేసాం చూడండి, పిల్లలు ప్రత్యేకంగా ఉంది. ఎందుకు వేసామో తెలుసా? పైన దానిపైన ఒక రెండు గదులు ఆధారంగా ఉన్నాయండి. ఎన్ని గదులు? ఆ రెండు గదులు ఆ పిల్లర్ మీదనే ఆధారం. ఇది సరిగా లేదనుకోండి, ఆ రెండు గదులు ఏమైపోతాయి? కూలిపోతుంది. ఇక్కడ కూడా పిల్లర్స్ ఉన్నాయి చూడండి, ఈ దారి నుండి ఆ దారి వరకు పిల్లర్స్ వేశాం. ఈ పిల్లర్లంతా ఏంటి అంటే ఈ భవనానికి ఆధారం. ఈ భవనానికి ఆధారం ఏవి? పిల్లర్సే. అవి ఎంతకాలం పటిష్టంగా ఉంటాయో అంతకాలం దీనికి తిరుగు ఉండదు. మరొక మాట చెప్తా, ఈ బిల్డింగ్కు ఆధారం, అలాగే ఆ పిల్లర్ వేసిన దగ్గర నుంచి అది ఎక్కడికి వెళ్ళలేదండి. అది ఎక్కడ వేసాం అక్కడే ఉంది. అలాగే నిన్ను దేవుడు సత్యంలో ఎక్కడ నిలబెట్టాడో నీవు అక్కడే ఉండాలి. ఒక సంఘంలో నుంచి ఒక వ్యక్తి ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలో తెలుసా? అక్కడ అబద్ధ బోధ జరుగుతుంటే నమస్కారం చెప్పి వెళ్ళొచ్చు. మనం పరలోకానికి వెళ్ళాలండి. ఒక్కటే చెప్తాను, నీవు ఎక్కడుంటే పరలోకానికి వెళ్ళగలవు? ఏ వాక్యం వింటే నీవు పరలోకానికి వెళ్ళగలవు? అది తెలుసుకో. అబద్ధ బోధను వదిలేయి. వదలకపోతే నువ్వు పోతావు, నువ్వు పోతావు. ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. యుగయుగాలు బాధపడాలి. ఒకవేళ ఇక్కడ నిన్ను కొంతకాలం బాధ పెట్టొచ్చేమో మనుషులు, నీవే యుగయుగాలు బాధపడాలి. ఒకవేళ నిన్ను సత్యంలో దేవుడు నిలబెట్టాడా, అక్కడి నుంచి నువ్వు కదలకు. ఈ సత్యవాక్యంలోకి వచ్చావా, ఈ మంచి బోధ నీ వింటున్నావా, వదలకు. ఎవడు నిన్ను ఇబ్బంది పెట్టినా, సేవకుని మాటలే నీకు ఇబ్బందిగా ఉన్నా, నీవు వదలొద్దు ఆ సంఘాన్ని. మన ఆత్మీయ తండ్రి మమ్మల్ని ఎంతో గద్దిస్తాడండి. ఎందుకు గద్దిస్తాడో తెలుసా? మన మీలు కోసమే గద్దిస్తాడు ఆయన. ఏ తండ్రి అయినా కానీ పిల్లలు పాడైపోవాలని గద్దించడండి, బాగుపడాలని గద్దిస్తాడు, సరి చేసుకోవాలని గద్దిస్తాడు. మీ పిల్లలు రోజు గద్దిస్తారు కదా మీ ఇంట్లో, గద్దించడం ఏంటి? మాట వినకపోతే కర్రకు పని పెడతాం. మరి మేము కర్రకు పని పెట్టలేం కదండి. కర్ర పట్టుకునే లోపల ఆ కర్ర తీసుకుని మమ్మల్ని కొట్టేస్తారు. అంత సాహసం మేము చేయలేము. కానీ వాక్యం చెప్పాలి సేవకుడు. ఎవరినో సమర్థించే బోధ చేయకూడదు, సత్యం చెప్పాలి. సత్యాన్ని చెప్పాలి, సత్యానికి స్తంభాలుగా సంఘాన్ని నిలబెట్టాలి సేవకుడు. ఈరోజు కొన్ని సంఘాలకు వెళ్ళి అడగండి, మీరు ప్రశ్న అడగండి, బైబిల్లో ఏ ప్రశ్న అడిగినా విశ్వాసులకు నోరు లేవదు, సమాధానం చెప్పలేరు. అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో వాక్యం నేర్చుకున్న వాళ్ళని ప్రశ్న అడగండి. సేవకుని దాకా కాదు, విశ్వాసి సమాధానం చెప్తాడు. అది ఈరోజు మనం వేస్తున్న పునాది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సత్యమునకు స్తంభముగా ఉండాలి, రెండవది సత్యమునకు ఆధారం. అదే కదా అక్కడ చెప్పింది తిమోతి పత్రికలో, సత్యమునకు స్తంభమును ఆధారముగా ఉండాలి సంఘం. ఆధారం, ఆధారం. ఒక భార్యకు ఆధారం భర్త. ఒక కుటుంబంలో భార్యకు ఆధారం భర్త, భర్తకు ఆధారం భార్య, వీరిద్దరికీ ఆధారం పిల్లలు. అంతే కదండి, తల్లిదండ్రులకు ఆధారం పిల్లలు, పిల్లలకు ఆధారం తల్లిదండ్రులు. అంతే కదండి, తల్లిదండ్రులకు ఆధారం అంటే ఏంటి? పిల్లలుగా ఉన్నప్పుడు మనం చూసుకుంటాం తల్లిదండ్రులుగా, మరి మనం పెద్దవాళ్ళం అయిపోతే మనకు ఆధారం ఎవరు? ఆ పిల్లలే. తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు ఆధారం. ఇకపోతే ఆధారంగా ఉంటామని చెప్పిన వాళ్ళు మనతో ఉంటారా?
ఆధారంగా ఉంటామని చెప్పేవాళ్ళు ఉంటారా? నూరేళ్ళు నీతో కలిసి ఉంటానని చెప్పేవాడు మనతో ఉండడు. నూరేళ్ళు నీతోనే కలిసి కాపురం చేస్తానని చెప్పిన భార్య మనతో ఉండదు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అని చెప్పిన కొడుకు ఉండడు. నేనున్నంతకాలం నీకు తిరుగులేదమ్మని చెప్పిన కూతురు ఉండదు. వీళ్ళందరూ ఏమండి మనకు ఆధారంగా లేకపోయినా మనకు ఆధారంగా ఉన్నవాడు దేవుడే. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం యెహోవాయే నాకు ఆధారం అన్నాడు దావీదు గారు. చూడండి, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఏమండి ఆయనకు కుటుంబం ఉంది, కానీ ఎవరో నాకు ఆధారం అని అనుకోలేదు. కానీ నాకు దేవుడే ఆధారం. ఎందుకంటే ఈ మనుషులు ఎంతకాలం ఉంటారు మనతో? ఉండలేరు కదా. కాబట్టి నాకు దేవుడే ఆధారం. ఏమండి నిజంగా దేవుడు నాకు ఆధారం అని తెలుసుకుంటే మనం భయపడమండి, బాధపడం, ధైర్యంగా మనం ముందుకెళ్తాం. ఎంత మంచి మాట అండి. ఏమంటున్నాడు ఆయన? యెహోవా నాకు ఆధారం. చాలండి, ఎవరు ఆధారం మనకి? దేవుడు ఆధారం. మరి ఆ దేవుని వాక్యానికి ఆధారంగా ఉండవలసింది ఎవరు? మనమే. అంతే కదా, దేవుడు మనకు ఆధారమైతే ఆ దేవుని వాక్యానికి నీవే ఆధారముగా ఉండాలి. సత్యమునకు ఆధారం. ఈ సత్యవాక్యం సమాజంలోకి వెళ్ళాలంటే ఎవరు ఆధారం? సంఘమేనండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాను నేను. ఏమండి ఈ భవనానికి ఆధారం? పిల్లలు, పిల్లర్స్. ఈ భవనానికి ఆధారం ఏంటి? పిల్లర్స్, ఈ స్తంభాలు. నిజమా? ఒక భవనానికి ఆధారం పిల్లర్సేనండి? అవేనా లేకపోతే పైన స్లాబ్ అలా నిలబడిపోద్దా? పిల్లర్ లేకపోయినా స్లాబ్ ఉంటుందండి అక్కడ? ఉండదు. దీనికంతటికి, దీన్ని భరిస్తున్నది, దీనిని మోస్తున్నది ఆ స్తంభమేనండి, స్తంభాలు. ఒక మాట మీరు బైబిల్లో చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో, అంటే ఒక బంటు తీసుకొస్తున్నాడండి అతన్ని. ఫిలిస్తీన్లు సర్దారులు పట్టుకున్నారు, కళ్ళు పొడి చేశారు, అతన్ని గొలుసులతో బంధించారు, తీసుకెళ్తున్నారు. ఒక బంటు తీసుకెళ్తున్నాడు ఫిలిస్తీన్ల సర్దారులతో పాటు. ఒక బంటు సంసోనుని తీసుకెళ్తున్నాడు. సంసోన్ ఎంత బలాఢ్యుడండి, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను అతమార్చినవాడు. కానీ ఇప్పుడు బలం లేదు, తన బలహీనతను బట్టి బలం పోగొట్టుకున్నాడు. లేదు బలం, ఆ బంటు తీసుకెళ్తున్నాడండి. తీసుకెళ్తుంటే ఆ బంటుతో ఈ గుడికి, ఎక్కడ తీసుకొచ్చారో తెలుసా అతన్ని? దాగోను దేవత గుడికి తీసుకొచ్చారండి. అందరినీ అక్కడ అన్ని జనులందరినీ సమావేశపరిచి, ఒక ముద్దాయిని మేము తీసుకొస్తున్నాం, అక్కడ ఉండండి, అందరం ఆనందించవచ్చు. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని ఈరోజు దారుణంగా మనం చంపేద్దాం, వాడిని కూడా మనం ఇబ్బంది పెడదామని చెప్పేసి మొత్తాన్ని సమకూర్చారు దాగోను దేవత గుడిలో ఫిలిస్తీన్లను, ఫిలిస్తీన్ల సర్దారులు. అబ్బా, మనలను ఫిలిస్తీన్లను ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తి ఈరోజు ఈ దాగోను దేవత గుడికి తీసుకురాబడుతున్నాడట. ఆనందిద్దామని వచ్చారండి. ఆ దాగోను దేవత గుడిలో వాళ్ళంతా ఉన్నారు, ఆ గుడి పైన ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? నాయన, అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను, ఆ కేకలేంటి, ఏంటి నన్ను నా దేవుడిని అంత ఇబ్బంది పెట్టడం ఏంటి? ఈ గుడికి ఆధారముగా ఉన్న, చూడండి అక్కడ, ఈ గుడికి ఆధారముగా ఉన్న ఒక స్తంభం దగ్గరకు నన్ను కొంచెం అలా తీసుకెళ్ళు, వీళ్ళ సంగతి చూసుకుంటా. గుడికి ఆధారం, గుడికి ఆధారంగా ఉన్న స్తంభం దగ్గర నన్ను తీసుకెళ్ళు, నన్ను దాన్ని కాస్త తడవనిచ్చి పట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు, నేను దాని మీద కాస్తంత ఆనుకుంటానని చెప్పాడు. అసలు విషయం ఏంటంటే వీళ్ళు అంతు తేల్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు గుడికి ఆధారంగా ఉన్న స్తంభానికి ఆనించాడు, తీసిపోయి బంటు, అంటే గొలుసులతో దానికి శుభ్రంగా కట్టేశాడు. ఇప్పుడు ఒక్కసారి దేవుడికి ప్రార్థన చేశాడండి. దేవా, ఒకప్పుడు నేను ఎంత బలాఢ్యుణ్ణి, తప్పు చేసి బలహీనున్నయ్యాను, ఒక్కసారి నా తప్పు క్షమించు, క్షమించి పూర్వ బలాన్ని నాకు ప్రసాదించు. వీళ్ళ అంతు తేల్చుకుంటా, నిన్నెంత అవమానిస్తున్నారో చూస్తున్నాను, తట్టుకోలేకపోతున్నాను తండ్రి, ఒక్కసారి నాకు ఆ బలాన్ని ప్రసాదించన్నాడు. దేవుడు ఆ బలం ఇస్తేనండి, గొలుసులతో కట్టేశారు కదా, ఆ స్తంభానికి బంధించారు కదండి, అలా గొలుసును లాగుతున్నాడండి. స్తంభం ఇరిగిపోయింది, గుడి కూలిపోయింది,
ఎంతమంది చనిపోయారు తెలుసా? తాను బ్రతికున్న కాలంలో చంపిన శత్రువుల సంఖ్య కంటే తాను చనిపోతూ ఆ రోజు ఏమన్నారు తెలుసా? నాకు బ్రతకాలని లేదు నాయన, నేను చనిపోతాను, నిన్ను అవమానించే వాడొక్కడ కూడా ఉండడానికి వీలు లేదు. ఎక్కువ మందిని హతమార్చాడు ఆ రోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు నేను ఈ మాట గుర్తు చేశానంటే, ఒక స్తంభం ఒక భవనానికి ఆధారం. మరి నీవెలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? మనం ఎలా ఉండాలి? మందిరానికి, సంఘానికి ఆధారం ఉన్నావా? ఆధారంగా అసలు ఎప్పుడైనా సరే ఎవరైనా ఈమిడండి, ఈ చర్చి ఈ దీనికి మొత్తానికి ఆధారం ఈమిడేనండి అని చెప్పగలుగుతారు ఎవరైనా నిన్ను బట్టి? ప్రతి సంఘానికి కొంతమంది ఉంటారండి. ఎవరో తెలుసా వాళ్ళు? వాళ్ళు ఆధారం. అప్పుడప్పుడు వాళ్ళు లేకపోతే, ఆ నలుగురు లేకపోతే చర్చి ఉండదండి అనే పరిస్థితులు వస్తాయి. సేవకుడే చెప్తాడు, వాళ్ళు లేకపోతే ఇది నడవదండి. మరి ఇప్పుడు అలా సేవకుడు చెప్పుకోగలిగే స్థితి నీకుందా? ఒకసారి ఆలోచించుకోండి. ఒక దైవజనుడు, సంఘాన్ని నడిపించే దైవజనుడు, నిన్ను గూర్చి వాళ్ళు లేకపోతే కొంచెం కష్టమేనండి, కార్యక్రమాలు జరగవని చెప్పగలిగే స్థితిలో ఉన్నాడా ఈరోజు? విశ్వాసులు ఎవరైనా చెప్పగలరా నిన్ను గురించి? చెప్పలేకపోతే ఎందుకండి మన జీవితం? ఎందుకండి? అందరూ ఉన్నారు, అందరితో పాటు నేనున్నాను అనుకుంటావా? నా ద్వారానే కార్యక్రమాలు జరగాలని అనుకున్నావు ఎప్పుడైనా? చెప్పు. ఆవిడ లేకపోతే కుదరదండి, ఆయన లేకపోతే కుదరదని అనుకునే స్థితి ఉందా నీకు సంఘంలో? కొంతమంది అంటారు ఆమె లేకపోతేనే మంచిదండి, అతను లేకపోతేనే మంచిదండి, దరిద్రం వదిలిపోద్ది అనుకునే స్థితిలో ఉన్నాం. అలా ఉన్నామా? కొంతమంది అలానే ఉంటారండి. నిన్ను చూసి అలా అనుకోకూడదు. ఎలా అనుకోవాలో తెలుసా? సంఘం ఎలా నడుస్తుందండి అలాంటి వాళ్ళు లేకపోతే? ఈ మాట మనకి ఎప్పుడు వర్తిస్తుందో తెలుసా? సంఘములో ప్రతి కార్యక్రమానికి నీవు పాల్గొనాలి, ప్రతి ఆరాధనలో, ప్రతి సంఘ కార్యక్రమంలో నీవు ఉండాలి. అలా కనిపించినట్టే కనిపించి మాయమైపోతే నీవు సంఘానికి ఆధారమా? చెప్పు. సంఘానికి ఆధారంగా ఉన్నావా? నీకు దేవుడే ఆధారమే. మరి ఆధారంగా ఉన్న దేవుని సంఘానికి నీవు ఆధారంగా ఉన్నావా? చెప్పు. సంఘములోని స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరాడు తెలుసా? ఒకసారి చదవండి 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలైతే నగరుకై చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు. మూల కంభము అంటలేం చేయండి అక్కడ. కంభము అంటే స్తంభము, మన భాషలో అర్థం అదే. కంభము అంటే స్తంభం, మూల కంభం. ఒక భవనానికి నాలుగు మూలల పిల్లర్స్ ఎలా ఉంటాయో ఈ సంఘానికి కూడా మనం ఎలా ఉండాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్. ఏ కార్యక్రమం జరిగినా మన కష్టం ఉండాలి అందులో, ఏ కార్యక్రమం జరుగుతున్నా అందులో నీ పని ఉండాలి, నీ సహాయం ఉండాలి, నీ సహకారం ఉండాలి. అప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆ అక్క లేకపోతే సంఘం కష్టమన్నా, ఆధారం ఒక పిల్లర్ అన్నా, అంతేనా లేకపోతే ఉన్న పిల్లలను కూడా పడగొడుతున్నావా? ఈ పిల్లలను కూల్చి, ఆ పిల్లలను కూల్చేసి, అన్ని పిల్లర్లు కూల్చేసి మొత్తం సంఘం అంతా కూలిపోయిన తర్వాత ఆహాహాహా తీసుకురాపో మటన్ బిర్యానీ, కూలిపోయింది అక్కడ అంతా. నేనే కూల్చాను, నాకున్న జ్ఞానంతో అంటావా? వద్దండి. చూడండి, ఏ సంఘంలోనైనా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంతమందికి ఫోన్ చేస్తాను నేను. ఎవరికి చేస్తానో తెలుసా? ఎవరైతే పనిచేస్తారు ప్రస్తుతం ఈ సంఘ కార్యక్రమం జరగాలంటే ఎవరికి చేయాలని వాళ్ళు బాధపడుతుంటారు. చేస్తే ఏంటన్న ఇలాంటి సమయంలో చేస్తున్నాడని. కానీ సంఘానికి నీవే ఆధారం అని తెలుసుకునే సేవకుడు చేశాడు. తప్పుగా అర్థం చేసుకోకు. మళ్ళీ కొంతమంది తిరకాసుగా ఉంటారు, ఎలా తెలుసా? నేను లేకపోతే సంఘమే లేదు బ్రదర్. అసలు విజయరావు గారు ఈరోజు ఉన్నాడంటే నేను బ్రదర్, నేను నా ద్వారానే, లేకపోతే ఆయన లేడు అసలు ఈ జగపేటలో. మళ్ళీ అట్లా అనుకున్నామనుకో నిన్ను లేకుండా చేస్తాడు దేవుడు. అలా అనుకోకూడదు. ఇతరులు నిన్ను గురించి ఏమనుకోవాలంటే వాళ్ళు లేకపోతే నడవదు బ్రదర్ అనుకోవాలి, కానీ నేను లేకపోతే నడవదు బ్రదర్. ఏమనుకున్నావు? ఇదిగో ఆ పిల్లర్లో ఈ సువ్వ ఇనువంతా నేనే ఇచ్చా, ఈ పిల్లర్ నాదే, నేను లేకపోతే అసలు ఏ పిల్లరు లేదంటావా? అలా అతిశయపడొద్దు. మళ్ళా
నేను కూడా ఏమనుకోకూడదు, నేను లేకపోతే సంఘమే లేదనుకోకూడదు, అవసరమైతే నన్ను లేపేస్తాడు దేవుడు. మోషే గారు మంచి సేవకుడు కదా, ఆయన చనిపోతే సేవ జరగలేదా? జరిగింది. మరో గొప్ప నాయకుడు వచ్చాడు యెహోషువా. యెహోషువా లేకపోతే నడవదా? మరో సేవకుడు వచ్చాడు. ఎంతమంది న్యాయాధిపతులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది సేవకులు దేవుని సేవ చేశారండి. మనం అనుకోకూడదు ఇతరులు చెప్పాలి, నిజంగానండి ఆ సంఘం ఎలా ఉందంటే పలానాయనండి ఆ సేవకుని బట్టండి, లేకపోతే ఆ సంఘంలో ఉన్న ఈ విశ్వాసులను బట్టేనండి, వాళ్ళు భలే కష్టపడతారండి, వాళ్ళు భలే కష్టాన్ని ఇస్తారండి. ఈరోజు మేము మీరు గుర్తించండి, ఈ సంఘం ఎలా నిలబడిందంటే, సంఘానికి పిల్లల సేవలు తెలుసా? ఈరోజు వేల రూపాయలు ఖర్చు పెడుతున్న దేవుని పిల్లలే. కొట్టని వాళ్ళ కోసం క్లాప్స్. వేల రూపాయలు దేవుడు అనగానే మేమున్నామన్నా ఎంతవుతుందో తర్వాత సంగతి అన్నా. మేము చేస్తామన్నాను ఈ కార్యక్రమం అని నువ్వు అన్నావా? ఈ సంఘానికి నీవే ఆధారం, ఈ సంఘం డెవలప్ కావడానికి నీవే ఆధారం. ఒకవేళ కొంతమంది తమ్ముళ్ళు ఇవ్వలేరు, కొంతమంది చెల్లెళ్ళు ఇవ్వలేరు, కష్టపడతారు వాళ్ళు, అవునా? ఇవ్వలేకపోయినా ఏం చేయాలి? మన దగ్గర ధనం లేదండి, మరి ఏం చేయాలి? నీవు నీకు చేతనైంది పని, ఆ మీటింగ్ అయిపోయేంతవరకు నువ్వు అక్కడుండి వంటలు చేస్తావా, వడ్డిస్తావా, అక్కడ శుభ్రం చేస్తావా, ఏర్పాట్లు చూసుకుంటావా, చెయ్యి. నీవే సంఘానికి ఆధారం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏ మీటింగ్కైనా ఇంత బాధ్యత మనం కలిగి ప్రవర్తించామా చెప్పండి. అక్కడే కొంతమంది చూడండి మీటింగ్ జరుగుతుంటే అక్కడక్కడే తిరుగుతుంటారు. ఎందుకు? అన్న ఏమైనా పని చెప్తే చెయ్యాలి. ఈ మీటింగ్లో ఎవరెందుకు చెప్పాలి? నాకు బాధ్యత లేదా? నాది కదా సంఘం. ఏమండి నాదే, మన అందరిదా? ఇది మనది, ఇది క్రీస్తుది, ఇది మనదండి, ఇది ఎవరిదో కాదు, మనదే. ఇది నాది, నా పని అని మనం చేయగలిగితే ఈ సేవ ఉన్నతంగా ముందుకు కొనసాగుతుంది. పౌలు గారు ఉన్నతమైన సేవ చేశాడంటే ఆయన వెనక కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఫిలిప్పి పత్రిక 4:3 వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ, వాళ్లే పిల్లర్స్ అన్నమాట, వాళ్లే సంఘానికి ఆ రోజు సంఘాలకు ఆధారం. ఆయన అంటాడు, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడినవి. ఆ సహకారులే సంఘానికి ఆ రోజు ఆధారం. మరి మన పరిస్థితి ఏంటి? ఆదిమ సంఘం చూడండి, సంఘము నిజంగా సంఘానికి వాళ్ళు ఎలాంటి పిల్లర్స్ అంటే, ఎంత ఆధారంగా ఉన్నవాళ్ళంటే, వాళ్ళు తమ ఆస్తులట చర స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారటండి. నాయనా ఈ సంఘం ఇంకా డెవలప్ అవ్వాలి, అనేకులకు ఈ వాక్యం వెళ్ళిపోవాలి, మీరు కష్టపడి పనిచేయండి. వాళ్ళు తమ ధనంతో దేవుని సేవా కార్యక్రమాలు జరిగించారు, వాళ్ళండి ఆ రోజు పిల్లర్స్. ఈరోజు సంఘంలో ఎవరైతే సహకారులుగా నిలిచారో మీరందరూ, సెమినార్ అనగానే సభ అనగానే మేమున్నామన్నా, సంఘంలో ఏమైనా వస్తువులు కావాలా మేమున్నామన్నా, మేమున్నాం మాకు చెప్పండి, మేము విసుకోమన్నా, ఎప్పుడు చెప్పినా దేవుని పనికి సిద్ధంగా ఉంటామన్నా అని నువ్వు అనగలుగుతున్నావా? అయితే నీవే సంఘానికి ఆధారం. అంతేగాని ఆయన ఎప్పుడు అడుగుతాడండి? పోయిన నెల అడిగాడండి, అంతకుముందు నెలలో అడిగాడండి, అంతకుముందు నెలలో కూడా అడిగాడండి, ఈ నెలలో అడుగుతున్నాడండి, వచ్చే నెల కూడా అడుగుతాడండి. ఇంకెందుకు ఉండాలండి మనం ఇక్కడ? అన్ను వెళ్ళిపోయావంటే నువ్వు స్తంభానివా? మన పిల్లలు అడుగుతారు, రోజు అడుగుతుంటే రోజు, ఒకరోజు వాడు చాక్లెట్ అంటాడు, ఒకరోజు బిస్కెట్ అంటాడు, ఒకరోజు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు, అయినా సరే సంతోషంగా 100 అడిగితే 200 ఇస్తాం. ఎక్కడికి వచ్చేసరికి టైట్ అన్నా, మరి లూజ్ ఎప్పుడు అవుతావన్నా? అసలు అవ్వనన్నా నేను, అసలు లూజ్ అయ్యే క్యాండిడేట్ని కాదన్నా నేను. అందుకే నువ్వు ఎప్పుడు టైటేనన్నా. దేవుడు కూడా వాళ్ళని ఎక్కువ టైట్ చేస్తుంటాడు. నీ కుటుంబంలో అన్ని పరిస్థితులు టైట్ అయిపోతుంటాయి. వద్దు, సంఘాన్ని మోసేవాడు కానీ ఉండాలి. ఒక సేవకుడే కాదు సంఘానికి ఆధారం, విశ్వాసులైన వాళ్ళందరూ ఆధారముగా ఉండాలి. జీవము గల దేవుని సంఘములు ఉన్న జనులందరూ కూడా ఈ సత్యానికి ఆధారం. ఏమండి ఎంతో కాలానికి ఈ సత్యవాక్యం వినబడుతుందండి, మరి ఇంత మంచి వాక్యం సమాజంలోకి వెళ్ళాలి కదా, అనేకులు వినాలి కదా, వినాలంటే సభ పెట్టాలి కదా, ఒక సెమినార్ పెట్టాలి కదా, దానికి నీ వంతు సహకారం నీవు ఇవ్వాలి కదా, అప్పుడే నీవు సంఘానికి ఆధారం, ఈ సత్యానికి ఆధారం. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? నగరుకై చెక్కబడిన మూల,
కంబం అంటే స్తంభం అంటే ఆడబిడ్డలందరూ కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన. నగరు అంటే అది యెరూషలేము, నూతన యెరూషలేము. ఆ నగరే సంఘం, ఆ నూతన యెరూషలేమే సంఘం. ఈ సంఘానికి ఎలా ఉండాలి? మూల కంబం, సంఘానికి వన్నె తెచ్చేవారుగా ఉండాలి. ఉన్నామా మనం? సంఘాన్ని కూలుస్తున్నామా? సంఘాన్ని నిలబెడుతున్నామా? గలతీయులకు రాసిన పత్రిక 2:8-9 వచనాలు అనగా, సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యము కలుగ చేసిన దేవుడే అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు నాకును సామర్థ్యము కలుగ చేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములు, అండర్లైన్ చేయండి, స్తంభములు. ఆ రోజు ఆదిమ సంఘానికి స్తంభాలు ఎవరో చూడండి అక్కడ. స్తంభములుగా ఎంచబడిన యాకోబు ఒక స్తంభం, కేఫా అనగా పేతురు ఒక సంఘం, యోహాను ఒక స్తంభం. వీళ్ళండి స్తంభాలు. ఆ రోజు సత్యానికి స్తంభాలు వాళ్లే, ఆ రోజు సంఘానికి స్తంభాలు వాళ్లేనండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రాణాన్ని సహితం లెక్క చేయలేదండి. యాకోబు చూడండి ఖడ్గంతో చంపించబడ్డాడు. యోహాను చూడండి పద్మాసు ద్వీపానికి వెళ్ళిపోయాడు, పరవాసి అయిపోయాడు. ఒక పేతురు గారు చూడండి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ రోజు వాళ్ళు కష్టపడి సంఘానికి ఆధారంగా సంఘానికి ఒక స్తంభముగా నిలిచారండి వాళ్ళు. ఎవరెవరు స్తంభములుగా ఎంచబడ్డారు అంటే ఏంటి తెలుసా? ఆ రోజుల్లో ఉన్న నానుడు ఏంటంటే వాళ్ళు లేకపోతే ఎలా నడుస్తామండి మనం అన్నట్టుగా ఉందన్నమాట. యాకోబు గారు లేకపోతే ఎలాగండి? సంఘములో పేతురు గారు లేకపోతే ఎలాగండి? ఆదిమ సంఘం అండి అది. యోహాను గారు లేకపోతే ఎలాగండి? అంటే వాళ్ళు ఎలాంటి మంచి పాత్ర పోషించారు చెప్పండి. ఈరోజు నీ పాత్ర ఏంటి? సంఘంలో కూల్చే పాత్ర, నిలబెట్టే పాత్ర పోషిస్తున్నావా? చిన్నదానికి పెద్దదానికి నీవు ముఖం చాటేసే విధంగా ఉన్నావా? ఎవరేమనుకున్నా పర్వాలేదు, అంతా నా సహోదరులు, నా సహోదరులని సత్యాన్ని బట్టి ప్రేమించగలిగే స్థితిలో ఉన్నావా? మనకు తెలుసు కదండి వాక్యంలో ఉంది, ఎంతోమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారని ఉంది. మరి పెడుతుంటే నీకు బాధ ఎందుకు? అంటే నీకు సరైన పునాది నీకు లేదు, నీకు స్థిరమైన పునాది నువ్వు వేసుకోలేదు. కారణం ఏంటంటే నీకు మనసు వాక్యంలో లేదు. పేరు ప్రఖ్యాతలు కావాలి, ఏదో కావాలి, ఎవరో ఏదో చెప్పుకోవాలి, అవసరం లేదండి. సత్యమునకు స్తంభాలు వాళ్ళు. ఆ రోజు సంఘంలో స్తంభాలు ఎవరు? ఒక యాకోబు ఒక స్తంభం, ఒక కేఫా పేతురు ఒక సంఘం, కేఫా అంటే పేతురు, యోహాను ఒక స్తంభం. ఎందుకు బైబిల్లో దేవుడి మాట రాయించాడు తెలుసా? నా కుమారుడా నీవు స్తంభంగా ఉన్నావా? సంఘానికి స్తంభంగా ఉన్నావా? ఏ పని చెప్పినా అన్నా నేను ఉన్నానన్న, వస్తున్నానన్న చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? స్తంభం. స్తంభం ఏం చేయాలి? సంఘానికి ఆధారంగా ఈ సత్యం సమాజంలోకి వెళ్ళటానికి నీవే ఆధారంగా ఉండాలి. అంటే నిన్ను బట్టే వాక్యం ముందుకు వెళ్ళాలి. సేవకుడు వాక్యం ప్రకటించాలండి. సంఘం ఏం చేయాలి? సహకరించాలి. ప్రియులారా, మన వంతు మనం సంఘానికి ఏం చేయగలం? వండగలవా? వడ్డించగలవా? ఇతరులను తీసుకురాగలవా? నీ కష్టాన్ని ఇవ్వగలవా? నువ్వేం చేయగలవు? చెయ్యి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చెయ్యి. నీకు పరలోకం ఇస్తానన్నాడు దేవుడు. ఏమండి, సంఘము సత్యమునకు ఆధారము, సంఘము సత్యమునకు స్తంభం. ఈ స్తంభం ఏం చేయాలో తెలుసా? స్తంభాలు ఏం చేస్తాయో ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. యిర్మీయా గ్రంథం 31:21 చదవండి ప్రియులారా. యిర్మీయా గ్రంథం 31:21. ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలుల కోసమే చెబుతున్నాడు, తన పిల్లల కోసమే చెబుతున్నాడు. సరిహద్దు రాళ్లను పాతించుము, దోవ చూపు, త్రోవ దోవ, దోవ దోవ చూపు. మీకేమర్థమైంది అక్కడ? అంటే అక్కడక్కడ స్తంభాలు నిలబెడతారు. ఆ స్తంభాలు దేనికి ఉపయోగపడతాయి అంటే దోవ చూపడానికి, దారి చూపడానికి. రోడ్డు ప్రక్కన మనం వెళుతుంటే కొన్ని రాళ్ళు ఉంటాయి, స్తంభాలు. ఇంతకుముందు అయితే అన్ని స్తంభాలే పెట్టేవాళ్ళు, అవునా? చక్కగా స్తంభాలు, కిలోమీటర్ ఒకటి ఉంటుంది, ఇంకొక 6 కిలోమీటర్ల దూరంలో నీవు గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే 2 దారులు వస్తాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అప్పుడు ఏమంటాం? ఎవడైనా ఒక రాయన్న పెట్టలేదు ఇక్కడ, ఏమి లేదు ఏంటి అనుకుంటాం మనం. అప్పుడు ఒక్కోసారి చూడండి, ఆ స్తంభాలు పెట్టి దాని మీద బోర్డు పెడతారు. ఇంతకుముందు రాళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు బోర్డులు పెడుతున్నారు.
ఆ స్తంభాల కోసం చూస్తాం మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు దారి తెలియకపోతే ఏం చేస్తాం ఏంటి అక్కడ కూడా ఏం కనిపిస్తుంది ఏంటరా ఎలా పోవాలి అనుకుంటాం అదే రోడ్డు ప్రక్కన చక్కగా ఈ స్తంభాలు మనకి మార్కేసి చూపిస్తారు కదండి ఇదిగో ఇన్ని కిలోమీటర్ల దూరం ఇటు వెళ్ళాలి ఇటు వైపుగా వెళ్ళాలి దోవ చూపు స్తంభం అంటే సంఘములోని ఒక స్తంభాన్ని వైతే నువ్వు ఏం చేస్తావో తెలుసా అనేకులకు పరలోకపు దోవ చూపిస్తావు అనేకులకు త్రోవ చూపిస్తావు చూపించావరా ఎప్పుడైనా ఎప్పుడైనా చెప్పారండి మీ ఇంటి పక్కోళ్ళు దేవుణ్ణి నమ్మలేదు ఎప్పుడైనా చెప్పారా అమ్మ మాతో పాటు సంఘానికి రండి అమ్మ మంచి వాక్యం విందురు కానీ పరలోకానికి వస్తారు దోవ చూపగలిగేవా లేదు ఎవరేమైపోతే నాకేంటి బ్రదర్ వాళ్ళంతా నరకానికి పోవడమే నా ధ్యేయం అన్నట్టు ఉంటాం మనం అది దేవునికి ఇష్టం కాదు మన కుటుంబంలో ఉన్న వాళ్ళకే సత్యం తెలియదు నువ్వు కూర్చోబెట్టేప్పుడు ఏం చెప్పావా ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాను మన కుటుంబాల్లోనే సత్యం తెలియని వాళ్ళు అబద్ధ బోధల్లో ఉన్నవాళ్ళు వాక్యం యొక్క విలువ తెలియని వాళ్ళు ఉన్నారే వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడైనా మాట్లాడగలిగావా డిస్కషన్ చేసావా అసలు నీ సహోదరులు నీ సహోదరీలు నరకానికి వెళతారు నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే ఇది నాన్న ఎలా ఉంటుందో వాక్యం నువ్వు ఇలా నడుచుకుంటే పరలోకానికి వస్తావు లేకపోతే నిత్య నరకానికి వెళతావు ఎప్పుడైనా చెప్పగలిగావా చెప్తే నీ ఒక స్తంభానివే కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా సంఘం ఎలా ఉండాలో తెలుసా సంఘ ప్రవర్తన ఎలా ఉండాలంటే సత్యానికి స్తంభం సత్యానికి ఆధారం ఎలా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం సంఘానికి ఏ విధంగా సహకరిస్తున్నాం మనం సంఘంలో ఎలాంటి పనులు మనం చేస్తున్నాం సంఘానికి ఎలా చేయూతనిస్తున్నాం సేవకుడు ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ఏమైనా సహకారులుగా ఉన్నామా దేవుడు మనకు ఎంతో చేస్తున్నాడే దేవుడు మనకు ఎంతో ఇస్తున్నాడే మరి ఆ దేవుని సత్యం ఈ సత్యవాక్యం ముందుకు వెళ్ళటానికి నా వంతుగా నేనేమి చేయాలను ప్రశ్నించుకుంటే ఈరోజు నుండి సత్యానికి స్తంభం నీవే సత్యానికి ఆధారం నీవే సంఘానికి ఆధారం నీవే పరిశీలించుకుందాం సరిచేసుకుందాం దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుదాం